వెల్కమ్ టు ఏవన్ టీవీ. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టీడీపీ నాయకులు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఆదోని పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, అన్యాయంగా అక్రమమైన కేసులు పెట్టడం సరికాదని, ఆదోని పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భూపతి నాయుడు, గ్రామంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఈరోజు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మా నాయకుడిని దాదాపు 53 రోజులుగా అక్రమంగా నిర్బంధించి వ్యవస్థని మేనేజ్ చేస్తూ ముఖ్యమంత్రి చేసిన కుట్రలన్నీ ఈరోజుతో న్యాయస్థానం నమ్ముతున్నాం. రేపు రాబోయే కాలంలో సుప్రీంకోర్టులో కానీ సంపూర్ణమైన చంద్రబాబు నాయుడు గారు మా సార్ గారికి విముక్తి కలుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలోనే కానీ ప్రజాస్వామ్యం అన్నదొట్టు బతికుంది, అంబేద్కర్ గారు రాసిందే రాజ్యాంగం అన్నదొట్టు బతికుందని న్యాయస్థానంలో ఈరోజు రుజువైంది. ఇదే న్యాయస్థానంలో రేపు రాబోయే కాలంలో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మా నాయకునికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులన్నిటి మీద విముక్తి కలుగుతుందని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాం, జరుగుతుందని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఫాల్స్ కేసులు. నిన్నగా ఒక ఎక్సైజ్ కేసు పెట్టారు, అసలు ఆయనకు సంబంధమా ఏ మేరకు లేకుండా దానికి సంబంధించిన ప్రధాన కర్త అదే కళ్ళం గారు వదిలిపెట్టి మా మంత్రి గారు, మాజీ మంత్రి గారిని, మా ముఖ్యమంత్రి గారిని, అప్పుడుండే కమిషనర్ గారిని పెట్టారు. మళ్ళీ అప్పుడుండే సీఎస్ ఏమయ్యారు, క్యాబినెట్లో ఉండే వాళ్ళంతా ఏమయ్యారు, మిగతా సిబ్బంది ఏమైంది అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కేసులు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ సానుభూతి పనులుగా ఉన్న ఆఫీసర్లు కానీ నాయకులు కానీ కార్యకర్తలైన చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు దయచేసి భయపడితే తెలుగుదేశం పార్టీ భయపడే నాయకులు కానీ కార్యకర్త కానీ లేరు. మీరెంత భయపడతారో ఎంత అడదొక్కలో చూస్తారో అందుకు పదింతులు మా నాయకులు కానీ కార్యకర్తలు ఉద్యోగం వచ్చి మా నాయకులను కాపాడుకోవడానికి, మా పార్టీని కాపాడుకోవడానికి కార్యకర్తల నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మధ్యంతర బెయిల్ రావడం జరిగింది, రాబోయే కాలం సంపూర్ణమైన బెయిల్ వస్తుంది. ఈ రకమైన తీర్పులు ఇచ్చిన న్యాయస్థానానికి కానీ న్యాయవాదులకు కానీ జడ్జి గారికి కానీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా పార్టీ యావత్ రాష్ట్ర తెలుగుదేశం కానీ తెలుగు ప్రజల తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్.